మా అధ్యక్షుల వారు అయ్యా 2019 నుంచి ప్రజల సమస్యలపైన మేమందరం పోరాడినప్పుడు మా పైన కేసులు పెడతాం అనేది అనివార్యం. 2019లో ఆత్మకూరులో దళిత కుటుంబాల్ని మెడబట్టి ఊరు నుంచి బయటికి గెంటేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు అనే కార్యక్రమానికి పిలిపించారు. అప్పుడు ప్రతిపక్ష నేత ఇంటికి ఎట్లా ఆయన మన గేట్కి ఆ గేట్ ఎట్ట కట్టేశారు అందరం చూసినాం. దాని తర్వాత అమరావతి ఉద్యమం కానివ్వండి, రమ్య కుటుంబానికి పరామర్శించడానికి వెళ్తాం కానివ్వండి, లేదంటే ప్రజల తరఫున నేను ఎప్పుడు పోరాడినా నా పైన 15 కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఇప్పటికే నేను 7 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను. ఇది తెలుగుదేశం పార్టీ కొత్త ఏం కాదు. అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు అంటే అటు పక్కన కమ్యూనిస్ట్ సోదరులు కానివ్వండి, జనసేన సోదరులు కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు ప్రజల తరఫున పోరాడడానికి ప్రయత్నిస్తే ఈ ప్రభుత్వం అడ్డుపడుతుంది. దాంట్లో భాగంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి ఆ సమస్యలపైన పోరాడడానికి విశాఖపట్నం వెళ్తే అధికారులు ఎట్లా ప్రవర్తించారు మీరు చూశారు, మంత్రులు ఎట్లా ప్రవర్తించారు చూశారు. దానికోసమే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, ప్రతిపక్షాలకు ఉన్న హక్కులు మనం వినియోగించుకోవాలి, దానిపైన కలిసికట్టుగా పోరాడాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇద్దరు కలుసుకుంటాం కూడా జరిగింది. ఇంకా అక్కడ ఏం జరిగింది అవన్నీ కూడా వాళ్ళిద్దరే చాలా స్పష్టంగా, ఇద్దరు పెద్దలు చాలా స్పష్టంగా మీడియా మిత్రులు చెప్పారు. మేము ప్రజల తరపున ప్రజల సమస్యలు మేము పోరాడుతున్నాం, ప్రజలతో మాకు పొత్తుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. హండ్రెడ్ పర్సెంట్ కలిసి పోరాడతాం. ఎందుకంటే మా హక్కుల గురించి ముందర మేము పోరాడాలండి. ఇప్పుడు మేము ప్రజల తరఫున పోరాడడానికి ఒక ఊరికి వెళ్ళాలంటే ఎంతమంది పోలీసులతో గొడవ పడితే అక్కడికి వెళ్తున్నాం మేము. మొన్న తిరుపతికి వెళ్ళాలంటే ఎట్లా ఇబ్బంది పెట్టారు మీరు చూశారు, కావలికి వెళ్ళాలంటే ఎట్లా ఇబ్బంది పెట్టారు చూశారు, పలాసకి వెళ్తే రోడ్డు పైన ఆపేశారు నన్ను అక్కడున్న ఎమ్మెల్యే వల్ల, మంత్రి వల్ల. సో మా హక్కుల కోసం మేము పోరాడాల్సి వస్తుంది ముందర, తర్వాత ప్రజల తరఫున మేము పోరాడతాం. విశాఖపట్నం కుంభకోణాలు ఎందుకు బయటకు వస్తున్నాయి తెలుసా మీకు? అక్కడున్న ఎంపీ ఎంవివి గారు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారు, వీళ్ళిద్దరు కలిసి భూములు కొట్టేసి వాటాలు కుదరలే కనుక అన్ని బయటకు వచ్చేసినాయి. దస్పల్ల భూముల గురించి ఏం చెప్పాడండి ఇదే విజయసాయిరెడ్డి పిల్లిగడ్డ ఏం చెప్పాడు? లోకేష్ కొట్టేస్తున్నాడు, చివరికి కొట్టేసింది కూడా ఈ 2 నంబర్ దందాఫెలో ఈడు కొట్టేశాడు. ఇప్పుడు కూడా అడుగుతున్నా, మీకు సిగ్గు సర్వం అంటే సిబిఐ ఎంక్వైరీ అయ్యిందా మీ పైన? ఆ రోజు దస్పల్ల భూములు ఎవరు తీసుకున్నారో ఇప్పుడు ఎవరు వాడుకున్నారు, అన్ని బయటకు వస్తాయి కదా ఏమనండి. అందుకే అమరావతి రాజధాని అని డాన్సులు ఆడుతున్నారు. అంటే వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేదానికి ఈ డ్రామా. ఇప్పుడు అమరావతి విషయంలో ఒకసారి మనం అందరం ఆలోచించాలా? 2014 నవంబర్లో అనుకుంటా శాసనసభలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలనే దానిపైన. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాము, ఆంధ్ర రాష్ట్రం మధ్యలో ఉన్న ఒక ప్రాంతాన్ని ఎంచుకుందాం, కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతంలో రాజధాని కడితే బాగుంటుందని ఆయనే చెప్తాం జరిగింది. ఆయన కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధాని ప్రకటిస్తాం జరిగింది. 2017 ఆయన వైకాపా ప్లీనరీలో కూడా అమరావతి రాజధాని అని చెప్తాం జరిగింది. పాదయాత్రలో కూడా అమరావతి రాజధాని అని చెప్తాం జరిగింది. ఇక్కడున్న శాసనసభ్యుడు కరకట్ట కమలాసన్ రామకృష్ణారెడ్డి గారు కూడా నేను జగనన్నకి బతిమలాడతా, నేను జగనన్న కాలు పట్టుకుంటా, నేను జగనన్న జుట్టు పట్టుకుంటా, అమరావతి ఇక్కడనే రాజధానిగా ఉంటుంది, రాజధాని ఎక్కడ పోదని చెప్పిన వ్యక్తి ఈరోజు సిగ్గు లేకుండా, మళ్ళీ చెప్తున్నా ఇక్కడున్న శాసనసభ్యుడికి సిగ్గు లేకుండా వాళ్ళ నాయకుడు మాట తప్పి మడిమ తిప్పినప్పుడు ఇతను కనీసం నుంచునే నువ్వు చేసేది తప్పు అని చెప్పే పరిస్థితుల్లో ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రాజధాని ఒక దగ్గర ఉండాలా, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాంట్లో భాగంగా ప్రతి జిల్లాకి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, పరిశ్రమలు తీసుకొచ్చాం, పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్లు కూడా కట్టాం. దాంట్లో భాగంగానే కర్నూలులో ఎయిర్పోర్ట్ ప్రారంభించాం, దాంట్లో భాగంగానే కడప ఎయిర్పోర్ట్ రన్వే ఎక్స్టెన్షన్ చేసాం, నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీకి ఆనాడు మేము పనులు కూడా ప్రారంభించాం. ఇంకో పక్కన నెల్లూరు ఎయిర్పోర్ట్ కూడా మేము భూములు కొనుగోలు చేసి దానికి కావాల్సిన నిధులు కూడా మేము కేటాయించాం, టెండర్ కూడా అవార్డ్ చేశాం, ఇవన్నీ మేము చేసి చూపించాం. ఈరోజు వైకాపా నాయకులు అభివృద్ధి వికేంద్రీకరణ చేయలేక, అసలు అభివృద్ధి చేయలేక కావాలని ప్రాంతాల మధ్యన చిచ్చురేపి అమరావతి రైతులు ఎవరైతే 5 కోట్ల ఆంధ్రుల కోసం భూములు ఇచ్చినారో వాళ్ళని అన్ని రకాలుగా అవమానిస్తున్నారు, కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అక్కడ సిగ్గు లేకుండా ఒక ఎంపీ, ఫస్ట్ టైం ఎంపీ, చెప్పు చూపిస్తాడు, పెట్రోల్ పోస్తారు, కుర్చీలు ఇసిరేస్తారు. అరే ఇదే మీ నాయకుడు పాదయాత్ర చేసినాడు మేము చేస్తుంటే మీకు ఎట్టుండేదే ఒక్కసారి ఆలోచించు. చంద్రబాబు నాయుడు గారు కాలర్ పట్టుకో అన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని నడి వీధిలో కాల్చి చంపేయాలన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని చెప్పు తీసుకుని కొట్టాలని చెప్పిన వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మా నాయకుడు చిట్కేస్తుంటే మీ నాయకుడు తాడేపల్లి కొంప నుంచి కాదు కదా, అసలు హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోకి వచ్చేవాడా? గుర్తుపెట్టుకోండి. రైతులు వాళ్ళ హక్కుల కోసం శాంతియుతంగా పాదయాత్ర చేస్తే వాళ్ళని అన్ని రకాలుగా అవమానిస్తున్నారు, మీరు ఆ శాపం మీకే తగులుతుంది. రైతుల్ని ఎవరైతే అవమానిస్తారో ఆ శాపం వాళ్ళకే తగులుతుంది.